దేశ రాజధాని ఢిల్లీలో విచిత్ర వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి భానుడు దంచుకొట్టడంతో అల్లాడిపోయిన ప్రజలకు సాయంత్రం సమయంలో వరుణుడు చిరుజల్లులు కురిపించి ఉపశమనం కల్పించాడు. ఢిల్లీలో రికార్డు స్థాయిలో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఒక్కసారిగా ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. వేడి గాలులు దాటికి ఆందోళనకు గురయ్యారు. ఈ ఎండలు ఏంటి బాబోయ్ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ సాయంత్రం అవగానే ఢిల్లీలో వాతావరణం మారిపోయింది. సూర్యుడిని మబ్బులు కమ్మేయడంతో రాజధాని ప్రజలు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. చిరుజల్లులతో ప్రజలు రిలాక్స్ అయ్యారు. చల్లటి వాతావరణంతో ఉదయం నుంచి ఎండల ధాటికి భయపడ్డ వారంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో మబ్బులు కమ్మేయడంతో పర్యాటకులు తమ ఫోన్లలో ఫోటోల్ని క్లిక్ మనిపించారు. ఇదిలా ఉంటే ఢిల్లీలోని మంగేష్పూర్లో అత్యధికంగా 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో విచిత్ర వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి భానుడు నిప్పులు కురిపించడంతో అల్లాడిపోయిన ప్రజలకు సాయంత్రం సమయంలో వరుణుడు చిరుజల్లులు కురిపించి ఉపశమనం ఇచ్చింది. ఢిల్లీలో రికార్డు స్థాయిలో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఒక్కసారిగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి గురయ్యారు. వేడి గాలుల ధాటికి ఆందోళనకు గురయ్యారు. ఈ ఎండలు ఏంటి బాబోయ్ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ సాయంత్రం అవగానే ఢిల్లీలో వాతావరణం మారిపోయింది. సూర్యుడిని మబ్బులు కమ్మేయడంతో రాజధాని ప్రజలు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. చిరుజల్లులతో ప్రజలు రిలాక్స్ అయ్యారు. చల్లటి వాతావరణంతో ఉదయం నుంచి ఎండల ధాటికి భయపడ్డ వారంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో మబ్బులు కమ్మేయడంతో పర్యాటకులు తమ ఫోన్లలో ఫోటోల్ని క్లిక్ మనిపించారు. ఇదిలా ఉంటే ఢిల్లీలోని మంగేష్పూర్లో అత్యధికంగా 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.